మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందామండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసులెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించునుగాక. కల్వర్ విజయం టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడని తెలుసుకొని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ఈ టీవీ ప్రోగ్రామ్స్ తప్పక వీక్షించండి. ప్రభువు మీకు అనేకమైన గొప్ప విషయాలు, పరలోక సంగతులు దేవుడు మీకు తెలియజేస్తారు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ 2 కుటుంబాలను మనం చూస్తున్నాం. 1 సౌలు కుటుంబం, 2 దావీదు కుటుంబం. ఇశ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు. ఈ సౌలు ఈ కీషు అనేటువంటి వాని యొక్క కుమారుడు, బెంజమిన్ గోత్రానికి సంబంధించిన వాడు. ఇతను చాలా పొడగరి. తర్వాత ఇతను గాడిదల నిమిత్తమై తన యొక్క పనివారితో కలిసి వెళుతూ ఉన్నప్పుడు మరి అటువంటి పరిస్థితుల్లో ఇతనికి ప్రవక్త అయినటువంటి సమూయేలు గారిని సందర్శించేటువంటి అవకాశం దొరికింది. పోయినటువంటి గాడిదలను వాటి గుర్చినటువంటి సంగతి సమూయేలు ప్రవక్త తెలియజేస్తాడని విని, దీర్ఘదర్శి తెలియజేస్తాడని విని అక్కడికి వెళ్ళటం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు అతనితో చెప్పాడు, ఇశ్రాయేలు జనాంగానికి నీ దేవుడు నిన్ను ఒక రాజుగా ఎన్నుకోబోతా ఉన్నాడు, కాబట్టి నీవు ఇశ్రాయేలు జనాంగానికి రాజు కాబోతున్నావని సమూయేలు ప్రవక్త అతనికి చెప్పాడు. అయ్యో, నేను చాలా కనిష్ఠుడే, ఇది నాకు ఎలా సాధ్యమవుతుంది, ఇది ఏ విధంగా నా వల్ల అవుతుందని ఆయన పారిపోయి సామానుల్లో దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దర్శనమును బట్టి అతన్ని తీసుకొని వచ్చి అతన్ని రాజుగా చేశారు. అంటే ఇశ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు. సౌలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని వలన అడగబడిన వాడు అని. దేవుని వలన అడగబడిన వాడు. ఇంకొక అర్థం ఏంటంటే చిన్నవాడు అని, పెద్దవాడనని. దేవుని బిడ్డలారా, వారి తల్లి గొప్పవాడు కావాలి, పెద్దవాడు కావాలి, గొప్పగా జీవించాలని ఆ పేరు పెట్టుంటుందని మరి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. ప్రియులారా, సౌలు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా జీవించాడు. మరి దేవుడు తన యొక్క అవిధేయతను బట్టి, సౌలుకి యొక్క అవిధేయతను బట్టి దావీదుకి అవకాశాన్ని దేవుడిచ్చాడు. దావీదు మహారాజుకి ఇశ్రాయేలు జనాంగానికి 2వ రాజుగా దేవుడు చేశాడు. మరి ఈ కుటుంబీకులకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది. సౌలు కుటుంబానికి మరి దావీదు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరుగుతూ ఉంది. ఈ దినాల్లో అన్నదమ్ముల మధ్య బహుకాలంగా యుద్ధాలు చూస్తాం. రాజకీయ నాయకుల్లో మరి రాజకీయ పదవుల కోసం పోట్లాడుకునే వాళ్ళు ఉంటారు, చంపుకునే వాళ్ళు ఉంటారు. బహుకాలం యుద్ధం జరగటం మనం చూస్తూ ఉంటాం. అక్క చెల్లెల మధ్య, అన్నా చెల్లెల మధ్య, అన్న అక్కల మధ్య, ఈ విధంగా ఏమాత్రం కూడా రిలేషన్స్ అనేటువంటి వాటికి కూడా విలువ లేకుండా ఈ దినాల్లో నైతిక విలువలు అనేటువంటివి పడిపోయినాయి. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉంది, సౌలు కుటుంబం, దావీదు కుటుంబం, ఈ 2 కూడా ఈ 2 కుటుంబాలు 2 ఫ్యామిలీస్, హిస్టారికల్ ఫ్యామిలీస్, 2 కూడా చారిత్రాత్మకమైన కుటుంబాలు. సామాన్యమైన కుటుంబాలు అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని ఈ గ్రంథంలో నీ కొరకు నా కొరకు ఆయన రాయించాడు. ఒక కుటుంబం ఏమో అంతకంతకు ప్రబలింది, అంతకంతకు వర్ధిల్లింది, మరొక కుటుంబం ఏమో అంతకంతకు నేరసిల్లిపోయింది. కారణం ఏమిటి అనంటే, సౌలు దేవునికి అవిధేయుడయ్యాడు, కర్ణ పిశాచుల దగ్గరికి వెళ్ళాడు, ప్రవక్త అయినటువంటి సమూయేలు యొక్క మాట వినలేదు, దేవుని దృష్టిలో అవిధేయుడిగా జీవించాడు. అందుకే సౌలుని దేవుడు విసర్జించాడు. సౌలు పట్ల కూడా దేవుడికి అనేకమైన ఉద్దేశాలు ఉన్నాయి, అనేకమైన ప్రణాళికలు ఉన్నాయి.
సూర్యచంద్రుడు ఉన్నంత కాలం అతను కూడా రాజుగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. కానీ సౌలు దేవుని మాట వినలేదు. అమాలేకీయులను సంపూర్తిగా నాశనం చేయమని దేవుడు చెప్తే మరి అతను ఏమాత్రం కూడా నాశనం చేయలేదు. ఈ విధంగా అనేక పరిస్థితులలో దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. అందుకోసమని చెప్పి సౌలు జీవితంలో సౌలుకు బదులుగా దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. సౌలుకు తర్వాత తన కుటుంబీకులను రాజులు అవ్వాలి, తన కుమారుడైన యోనాతన్ రాజు అవ్వాలి, కానీ దావీదు రాజయ్యాడు. అందుచేత సౌలు కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయింది, దావీదు కుటుంబం అయితే అంతకంతకు ప్రబలింది, అంతకంతకు వర్ధిల్లింది, అంతకంతకు దీవించబడింది. అందుచేత దావీది కుటుంబం వర్ధిల్లడానికి గల కారణాలు ఏంటో కొద్ది నిమిషాలు టూకిక మనం చూద్దాం. ఒకటి, దావీదు దేవుని హృదయానుసారుడైనటువంటి మనుషుడు. దావీదు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియుడు అని అర్థం. దాని బిళ్ళారా, ఈ లోకంలో మనుషులకు ప్రియులుగా ఉండేవారు ఉంటారు, ఏమండి బంధువులకు ప్రియులుగా ఉంటారు, స్నేహితులకు ప్రియులుగా ఉంటారు. దేవుని బిళ్ళారా, లోకంలో రకరకాలైనటువంటి వాటికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. కానీ దావీదు అయితే దేవునికి ప్రియమైనటువంటి వాడుగా ఉన్నాడు. దావీదు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని. దావీదు హృదయం ఈజ్ ఈక్వల్ టు దేవుని యొక్క హృదయం, ఈ రెండు కూడా కలిసిపోయినాయి అంట. ఆ విధంగా దేవునికి ఇష్టడుగా జీవించాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే దేవునికి ఇష్టమైనటువంటి భక్తి, దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన, దేవునికి ఇష్టమైనటువంటి సేవ, ప్రీతి కలిగినటువంటి సేవ మనుషులను మెచ్చే సేవ కాదు మనం చేయాల్సింది, బంధువుల మెప్పు కోసం కాదు మనం చేయాల్సింది, స్నేహితుల మెప్పు కోసం కాదు చేయాల్సింది, భార్య మెప్పు కోసం కాదు, భర్త మెప్పు కోసం కాదు, అన్నదమ్ముల మెప్పు కోసం కాదు, దేవుడు మెచ్చే భక్తి మనం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా సహోదరి సహోదరులరా, నీ భక్తి జీవితం ఏ విధంగా ఉందనేది ఒక్కసారి నేను పరిశీలన చేసుకోవాలి. ఒకటి, ఈయన హృదయానుసారుడైన మనుష్యుడు. హృదయానుసారుడు, దేవునికి ఇష్టానుసారుడు. అపొస్తల కార్యముల గ్రంథం 13:22 ఉంది, తర్వాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, మరి ఆయన నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములని నెరవేర్చునని చెప్పి అతనికి సాక్ష్యం ఇచ్చాను. ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరు వర్ధిల్లాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. కుటుంబ ఆశీర్వాదం అనేటువంటిది నీకు కావాలనంటే దావీది ఏ విధంగా జీవించాడో నువ్వు తెలుసుకోగలిగితే నీ కుటుంబం కూడా, నీ పిల్లలు కూడా, నీ పిల్లల పిల్లలను కూడా దేవుడు దీవిస్తాడు. దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడని దేవుడు సెలవిస్తా ఉన్నాడు దావీదు గురించి. మరి నీ యొక్క జీవితంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావు, నీ జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నావు, నీ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకున్నట్లయితే నీకు అర్థమవుతుంది. రెండవదిగా, ఆయన దావీదు ప్రార్థనాపరుడు. దావీదు మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనను గురించి మనం చూస్తాం. దేవవాక్యములో కీర్తనల గ్రంథాన్ని మనం చూసినప్పుడు దేవుని బిడ్డారా మనం ఆలోచన చేస్తాం. 63వ కీర్తన హెడ్డింగ్ మీరు చదివినట్లయితే దావీదు యోధారణ్యంలో ఉండగా ప్రార్థన చేశాడు. ఆ కీర్తన భాగం అంతా మీరు ఇంటికి వెళ్ళి చూడండి, ఒకసారి ఖాళీ సమయంలో చదవండి, మీకు అర్థమవుతుంది. దావీదు యోధా అరణ్యంలో ఉండగా 63వ కీర్తన రాస్తాడు. ఏమంటున్నాడంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువని నేను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టొచ్చున, నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీద ఆశ్యత నేను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ప్రార్థించేవాడిగా ఉన్నాడు. దేవుని సన్నిధిని గుర్చినటువంటి వివరణ అక్కడ మనం చదువుతున్నాం. దేవుని బిడ్డలారా, అదేవిధంగా కీర్తనల గ్రంథంలో మరొక వాక్యాన్ని మనం చూస్తాం. ఆ వాక్యంలో మనం గమనించినప్పుడు ఒక అద్భుతమైన మాటను మనం చదువుకుంటాం. చూడండి, కీర్తనల గ్రంథం 13:3-6 వరకు, కీర్తనీయుడని యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును. శత్రువుల చేతి నుండి రక్షించాలంటే నీకేం కావాలండి? ప్రార్థన కావాలి. ప్రేయర్ అనే ప్రేయర్ వారియర్గానే ఉండాలి, ప్రార్థన వీరుడుగానే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను.
ప్రార్థనా పరులను అపవాది ముట్టలేడు, ప్రార్థనా పరులను సాతాన్ తాకలేడు. ఎందుకంటే ప్రార్థన ఫైర్, హోలీ ఫైర్. పేర్లు పెట్టుకోవడం కాదు, దేవుని పరిశుద్ధ అగ్నిని భూమి మీదకి దించాలి. అది గొప్ప సంగతి. ప్రార్థన లేని కుటుంబం దయ్యాల కొంప అన్నాడు ఒక ఆయన. ఒక భక్తుడు ఇలా చెప్పాడు, సోమరువాణి యొక్క పొలాన్ని దేవుడు దాటి వెళ్ళిపోతున్నాడని. సోమరువాణి చేను దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తున్నాం. ఏదో ఒక పనిలోనే ఉండాలి. సోమరుగా ఉండడానికి దేవుడు నిన్ను రక్షించుకోలేదు. సోమరుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలవలేదు. సోమరుగా ఉండడం లేజినెస్ చాలా భయంకరమైనది. అందుకే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అన్నాడు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఇక్కడ అంటున్నాడు దేవుని పిట్ల, దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 6వ వచనం, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించను, ఆయన నాసిక రంధ్రములను అగ్ని పుట్టెను, ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించి వేశాను. అంతగా ఆయన ప్రార్థన చేశాను. ఇదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయం మీరు చదివినట్లయితే కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థనలో, కన్నీటి ప్రవాహంలో తన యొక్క పరుపు కొట్టుకొని వెళ్ళేటట్లుగా ప్రార్థన చేశాడు. సో ఇతను ప్రార్థనా పరుడు, ప్రేయర్ఫుల్ మ్యాన్. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు రాజైనప్పుడు కూడా ప్రార్థన మర్చిపోలేదు. కాబట్టి మొదటిగా దేవునికి హృదయానుసారుడైన మనుష్యుడు, రెండవదిగా ప్రార్థనాపరుడు, మూడవదిగా దేవుణ్ణి స్తుతించేటువంటి వాడు. కష్టములైనా ఇరుకులైనా ఇబ్బందులైనా దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. 119వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 119వ కీర్తన దేవుని బిడ్డలారా 164వ వచనం, 119, 164. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. 7 మార్లు దేవునికి స్తుతి చెల్లిస్తున్నాడు. ఎందుకు దేవుని స్తుతిస్తున్నాడు? తన యొక్క తండ్రి కుమారుల్లో ఆఖరి వాడు, కనిష్ఠుడు, మనుషుల దృష్టిలో ఎన్నికలేని వాడు. దేవుడు ఎన్నుకుని ఇంత గొప్పమైన గొప్ప స్థితినిచ్చాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్నా, నీవు ఎప్పుడైనా దేవుని స్తుతించగలిగావా? దేవుణ్ణి గణపరచగలిగావా? దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? దేవుని కొరకు ప్రయాసపడగలుగుతున్నావా? స్తుతియాగము చేయవాడు యెహోవాను మహిమపరచువాడు. దేవుని స్తుతించాలి. స్తుతుల మధ్యలో ఆయన ఆశీనుడై ఉంటాడు. యూదావారి స్తుతుల పైన ఆయన ఆశీనుడై ఉన్నటువంటి దేవుడు. అందుచేత దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరులరా, మూడవదిగా దేవుణ్ణి స్తుతించినటువంటి వాడు. 4వది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది, సుబుద్ధి గలవాడు. 2వ సమూయేలు గ్రంథం దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇతను సుబుద్ధి కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. సుబుద్ధి కలిగినటువంటి వాడు దేవుని బిడ్డలారా. దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి సుబుద్ధి అంటే మంచి బుద్ధి. లోకంలో రకరకాలైన బుద్ధులు ఉంటాయి, లోకంలో రకరకాలైన పరిస్థితులు ఉంటాయి, కానీ ఇతడు సుబుద్ధి కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం, సుబుద్ధి కలిగిన వాడుగా మనం వింటూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, సుబుద్ధి కలిగిన వాడుగా మనం చూడాలి. గమనించినట్లయితే వాక్యంలో ఈ మాట రాయబడింది, సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లోకంలో ఎన్నో రకరకాలైన మనుషులు ఉన్నారు, లోకంలో ఎన్నో రకరకాలైన వ్యక్తులు ఉన్నారు, కానీ దేవుని యందు భయము కలిగిన వాడుగా, దేవుని యందు భక్తి కలిగిన వాడుగా ఇతను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వారులరా, మరి 4వదిగా మనం చూస్తే సుబుద్ధి కలిగిన వాడు అంటే మంచి బుద్ధి కలిగిన వాడుగా మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యం వింటున్నా ప్రియ దేవుని పిల్లలారా, మరి సుబుద్ధి అనేటువంటిది చాలా అవసరం. ఎందుకనంటే మరి సుబుద్ధి అందరూ కలిగి ఉండలేరు. సు అంటే మంచి బుద్ధి కలిగిన వాడు, రకరకాలైనటువంటి బుద్ధి, వక్రమైన బుద్ధి, ఏమండి వినన బుద్ధి. అందుచేత ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, దేవుని సుబుద్ధి కలిగిన వాడుగా ఉన్నాడు.
ఐదవదిగా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా ఆత్మరోషం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆత్మరోషం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎలా? దేవుని వాక్యం చెప్తా ఉంది సౌలు 40 సంవత్సరాల్లో దేవుని బిడ్డలారా 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే దేవునికి నమ్మకంగా జీవించాడు. 38 సంవత్సరాలు దేవుని నడిపించాడు. 38 సంవత్సరాలు దేవుని రాజుగా చేస్తే, అధికారిగా చేస్తే, దేశాధినేతగా చేస్తే, రాష్ట్ర అధినేతగా చేస్తే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? సంఘానికి అధికారిగా ఉంచితే, సమస్తకు అధికారిగా ఉంచితే, నాయకుడిగా చేస్తే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నిన్ను పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. తరతరాలకు ఆశీర్వాదకారకుడిగా చేస్తాడు. అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. అందుచేత దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులరా, ఆత్మరోషం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎందుకనంటే మరి ఇదిగో అక్కడ ఇస్రాయిలకు ఫిలిస్తీన్లకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది? ఈ యుద్ధంలో జరిగిన పరిస్థితి ఏంటంటే రాజు అనారోగ్య కారణంగా యుద్ధంలో ప్రవేశించట్లేదు. యుద్ధానికి యుద్ధ భూమిలోకి వెళ్ళటం లేదు. ఇంటి దగ్గరే పండుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు. మరి ఆయనకు రాగి శిరస్త్రాణం ఉంది, యుద్ధ పరికరాలు ఉన్నాయి, కానీ అవి యుద్ధానికి పనిచేయవు. చాలామందికి రకరకాలైన ఆధిక్యతలు ఉన్నప్పటికి కూడా దేవుని పరిచర్యలో ఆత్మలను సంపాదించలేని వారుగా ఉన్నారు. ఆత్మలను సంపాదించడానికి ఆత్మల రోషం కావాలి, ఆత్మలు సంపాదించడానికి ఆత్మ వివేకం కావాలి, ఆత్మ సన్నిధిని దేవుని కృప, దేవుని నడిపింపు, దేవుని వెలుగుని కావాలి. దేవుని బిడ్డ ఈ లోక ఆధిక్యతల వల్ల దేవుని ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించలేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. లోక ఆడంబరాల వలన, లోక పరిస్థితుల వలన దేవుని దగ్గరికి అనేక మందిని మనం నడిపించలేము. వాక్యం వింటున్న సహోదరులారా, ఒకనొక దినాన తన అన్నదమ్ములు యుద్ధములో ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వారికి భోజనం తీసుకుని వెళ్ళారు. అక్కడ 6 మూరల జాండెత్తున్నటువంటి గొలియాత్ అనేవాడు ఉన్నాడు. సవాల్ చేస్తున్నాడు, ఇస్రాయేలీలో మగాడు ఎవడని ఉన్నాడా? ఇస్రాయేలీలో ఎవడైనా యుద్ధ భూమిలో నాతో తలపడేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? గుండె గలవాడు, కండగలవాడు ఎవరైనా ఉన్నారా? పిలుస్తా ఉన్నాడు. కానీ ఈయన అంటున్నాడు చూసి, ఏంటి వీడు ఇలా అంటున్నాడు, మరి మీరు ఎవరు మాట్లాడలేదు ఏంటి అని అనుంటాడు బహుశా. అయ్యో ఆయన చాలా బలవంతుడు, వాడితో యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పుంటారు. కానీ ఇతను అంటాడు, జీవమ కలిగిన దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని వీడే ఎవడు అన్నాడు అనమాట. జీవము కలిగిన దేవుని యొక్క సైన్యమును తిరస్కరించడానికి ఆఫ్టర్ ఆల్ సున్నత లేని వీడెవడు, రక్షణ పొందని వీడెవడు, దేవుని ఎరగని వీడెవడు, అన్యుడైన వీడెవడు, అదర్స్ ఇతరుడైన వాడు ఈ వీడి ఎవడు? దేవుడే మన పక్షం ఉండగా మనకి విజయం తథ్యం కదా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మొత్తం మీద నేనున్నాను, యుద్ధానికి నేను వెళతానని చెప్పి వాళ్ళకి సమ్ముఖం చెప్తే, సమ్మతి తెలియజేస్తే రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారు చెప్పారు, అయ్యా నువ్వు చాలా చిన్నవాడివి, నీకు 12 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి సుమారు, మరి కాబట్టి నేనే యుద్ధం చేయలేకపోతున్నాను, నువ్వు ఎలా చేస్తావంటే ఆయన చెప్పాడు, నేను గొర్రెలు కాపరని, గొర్రెలు కాచుకుంటున్నప్పుడు నా మంద దగ్గర అక్కడ పెట్టి, ఆ మంద దగ్గర నేను కాపలో ఉన్నప్పుడు రాత్రి సమయం మందు ఎలుగుబంటి వచ్చి నా యొక్క మందలో నుంచి ఒక గొర్రె పిల్లని తీసుకుని వెళుతుంది. మరి ఎలుగుబంటను నేను రెండుగా చీల్చివేశాను. మరొక పర్యాయం సింహం వచ్చింది, ఆ సింహం వచ్చి గొర్రెను తీసుకుని వెళుతుంది, దాన్ని కూడా చీల్చివేశాను. ఎలుగుబంటను చీల్చడానికి శక్తినిచ్చిన దేవుడు, ఆ యొక్క మరి సింహాన్ని చీల్చడానికి శక్తినిచ్చిన దేవుడు, సింహ నోట నుండి సింహం యొక్క నోట్లో ఉన్నటువంటి పిల్లను రక్షించడానికి శక్తినిచ్చిన దేవుడు సజీవుడు, నిన్న నేడు యాకరీతిగా ఉన్నాడు అని చెప్పాడు. ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడు. నేను ఎలుగుబంటను ఏ విధంగా జయించానో, సింహాన్ని ఏ విధంగా చీల్చివేశానో, ఈ దుష్టుడు ఈ దుర్మార్గుడు దేవుని సైన్యమే తిరుగుబాటు చేస్తున్న వాడిని, వాడితో తలపడ్డానికి యుద్ధం చేయడానికి దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడని చెప్పాడు. ఎంత గొప్ప సత్యం! అందుకే ఆత్మరోషం కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో ఆత్మరోషం కలిగినటువంటి విశ్వాసులు, ఆత్మరోషం కలిగిన సేవకులు దేవుని కొరకు లేవాలి, దేవుని కొరకు మనం సిద్ధపరచాలి అనేటువంటి విషయాన్ని దేవుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దేవుడు రోషం కలిగిన వాడు, నీ దేవుడు పరాక్రమం కలిగిన దేవుడు, నీ దేవుడు మహిమ కలిగిన దేవుడు, నీ దేవుడు మహత్వ కలిగినటువంటి దేవుడు. ఆయన కొరకు జీవించడానికి ఆత్మరోషం కలిగి మనం జీవించాలి. కాకిలాగా కలకాలం బ్రతికే దానికంటే హంసలాగా ఆరు నీళ్ళు బ్రతకటం మేలు అంటారు పెద్దలు.
ఎంతకాలం బ్రతికేది అనేది ప్రాముఖ్యమైనది కాదు, కానీ బ్రతికి ఎవరికేం చేసావు, ఎవరిని ఉద్ధరించావు, నీ బంధువుల పేరు చెప్పుకుంటున్నావు, నీ బంధువులు ఎవరిని ఉద్ధరించావా, ఎవరినన్నా పెళ్లి చేసి పెద్దోడిని చేసావా, ఎవరికైనా జీవనోపాధి కలిగించావా, ఎవడైనా నీ పేరు చెప్పుకుంటున్నారా, లేదు. అందుకే ఎంతకాలం బ్రతికేవన్నది ప్రాముఖ్యం కాదు, బ్రతికినన్నాళ్ళు ఎలా బ్రతికేమనేదే ప్రాముఖ్యం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా, ఆత్మ రోషం కలిగి జీవించాలి. నశించిపోతున్న ఆత్మల ఎడల భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతమంది జనాభా ఉన్నారు, సువార్త ఎంతమందికి వెళ్ళిందనంటే ప్రతివాడు రాసేది ఏంటండి, 56,000 గ్రామాలు ఇంకా ఉన్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు. దేవుని బిడ్డలారు, 3,000 సంస్థలు పనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో. చేయవలసినటువంటి పరిచర్య చాలా ఉంది, వెళ్ళవలసిన గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి, ప్రకటించవలసిన గ్రామాలు అలాగే ఉన్నాయి. దే ఆర్ నెవర్ హర్డ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎన్నడు సువార్త వినటువంటి గ్రామాలు ఉన్నాయి, సువార్త యేసు పేరే తెలియనటువంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి, కొండ జాతరలో, కొండ గుహలలో, దేవుని బిడ్డలారా ఏజెన్సీ ప్రాంతాలలో, ఇదినాలలో రకరకాలైనటువంటి పరిస్థితులు. అక్కడికి వెళ్ళి సేవ చేసే వారికి మీరు సహాయం చేయాలి. అక్కడ సేవ జరుగుతుంది, జరుగుతున్న చోటే ఇంకా నువ్వు సహాయం చేయటం వల్ల ఉపయోగం ఏముంటుంది, ఏమండి సమృద్ధిగా ఉన్న చోటకి నువ్వు ఇవ్వటం వల్ల ఏమవుతుంది, అక్కడ ఏమవుతుందని అంటే దేవుని బిడ్డలారా అక్కడ రకరకాలైన పరిస్థితులు జరగడానికి అవకాశం ఉంటుంది. దేవుని సువార్త ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు, అమెరికా దేశం కంటే ముందు మొదటి శతాబ్దంలో మనకు సువార్త అందించబడింది భారతదేశంలో, కానీ మనకంటే 500 సంవత్సరాలు వెనక తరువాత అమెరికా దేశానికి సువార్త తెలియంది, ప్రపంచానికి పెద్దన్నగా వారు పరిపాలన చేస్తున్నారు. ఏంటి కథ, ఎక్కడో లోపం ఉంది, ఏదో లోపం ఉంది, ఆ లోపాన్ని సరిచేయడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ టీవీ ముందు నిలబడి వాక్యం బోధిస్తున్న ఆయన నీకు మంచిగా కనపడచ్చు, కానీ చిన్నప్పుడే నేను నా స్నేహితులతో కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు నాకు తెలియకుండానే బైబిల్ మీద విరక్తి పుట్టించారు, ఈ బైబిల్ మన గ్రంథం కాదని చెప్పారు, ఇది తెల్లవాళ్ళది బ్రిటిష్ వాళ్ళదని చెప్పారు, పెద్దరిగిన తర్వాత బాగా చదువుకుని బైబిల్లో తప్పులేవని వెతికి అటన్నిటిని మనం పుస్తకాలు ప్రింట్ చేసి భారతదేశం అంతా పంచాలరా ఆంధ్ర రాష్ట్రం అంతా అని మాతో ఉన్న 5 అనేవాళ్ళు, నేను కుటుంబం అనేవాడిని. మా అమ్మగారు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఆమెని తృప్తిపరచడానికి అక్కడున్న బైబిల్ తీసి పెద్దగా చదివినట్టు 2 చదివినట్టు యాక్షన్ చేసేవాడిని. అంతే, బయటికి నీతిమంతుడిగా కనిపించినప్పటికీ, బయటికి ఏం తెలియని వాడికి అనిపించినప్పటికీ బైబిల్ మీద చాలా ద్వేషం ఉండేది నాకు. ఏ బైబిల్ వద్దనుకున్నానో, ఏ వాక్యంలో తప్పులు సరిచేసి ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నామో దేవుడు ఆ స్నేహితులను దూరంగా పంపించేశాడు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. 6 చదివిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టించాడు, మేము చదువుతున్న హాస్టల్లో. సర్వసాధారణంగా అలాంటి ట్రాన్స్ఫర్స్ ఉండవు, కానీ దేవుడు అనుకున్నాడు ఏంటంటే ఈ వ్యక్తి ఇక్కడ ఇంక 6 ఉన్నట్లయితే ఇతడు మరి నాకు దొరకడం అనుకున్నాడు, ఏం నాకు తెలియదు. నేను ఇష్టపడి సేవలోకి రాలేదు, నేనేదో బ్రతకడానికి రాలేదు, నేను దేవుణ్ణి కావాలని కోరుకోలేదు, దేవుడు నన్ను కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బ్రతకడానికి రాలే, అనేకులను బ్రతికించడానికి పిలిచాడు ఆయన. ఎవరికో భయపడి రాలేదు, ధైర్యంగా మాట్లాడుతున్న ఉద్దేశం ఏంటంటే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవునితో మాట్లాడాలని 40 ఉపవాసం ఉండి 40 ఉపవాసం అయిన తర్వాత ఆఖరి రాత్రి దేవుడిని దర్శించాను, 9వ రాత్రి దేవుడిని దర్శించాడు. దేవుని బిడ్డలారా ముఖాముఖిగా నాతో మాట్లాడు, బిడ్డ నువ్వు నాకు కావాలి, యూఆర్ మై సన్, నీవు నా కుమారుడవు, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు ఎబ్రీ పత్రిక ద్వారా నాతో మాట్లాడిన తర్వాత దేవుని దగ్గర మాట తీసుకుని నేను బయటకు వచ్చాను. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నిందలు వచ్చినాయి,
ఎన్నో శోధనలు వచ్చినాయి, వాటన్నిటిని కూడా ఆయనే అణచివేశాడు. ఈరోజు కాలినడకన ప్రారంభించినటువంటి పరిచర్యను ఆయన కారులో తిప్పుతూ ఉన్నాడు. ఇది ఆయనదయే, మా అతిశయం కాదు. దేవుని పిల్లలారా, మరి దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని ఏ వాక్యానైతే వద్దనుకున్నానో, ఏ బైబిల్ అయితే నాకు వద్దనుకున్నానో, ఏ బైబిల్ గురించి నేను మాట్లాడొద్దనుకున్నానో, ఆ బైబిలే నాకు అప్పగించి ఆయన గురించి ప్రకటించమని దేవుడు ఉత్తరు చేశాడు. దేవుని మాట విన్నప్పుడు దేవుడు అనారోగ్యం అనే ఒక ముళ్ళు పెట్టి మరణకరమైన పరిస్థితుల వరకు కూడా తీసుకుని వెళ్ళి నీ పని నేను చేస్తానయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అనిపించి ఆయన పరిచర్యను అప్పగించాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దావీదు ఆశీర్వదించబడ్డాడు, దావీదు కుటుంబం వర్ధిల్లింది. కారణం ఏంటంటే, నా కుటుంబం ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండాలయ్యా అని దేవుణ్ణి అడిగాడు. ఒక్కసారి నువ్వు ఆశీర్వదిస్తే చాలా జన్నడన్నటికి ఆశీర్వాదమే అని చెప్పాడు. నీ కుటుంబం ఆశీర్వదించబడాలని నువ్వు కోరుకుంటే ఎక్కడ నిజమైన ఆరాధన జరుగుతుందో, నిజమైన కార్యక్రమాలు జరుగుతున్నాయో, అక్కడ నీవు దేవుని కొరకు నిలబడాలి, దేవుని పని కొరకు నిలబడాలి, దేవుని పరిచర్య కొరకు నిలబడాలి. నీ కుటుంబం ద్వారా, నీ పిల్లల ద్వారా దేవుని పనికి సమర్పణ జీవితం ఉండాలి. నీ కుటుంబం ద్వారా, నీ పిల్లలకు, నీ దేవుడికి ఇవ్వటం ద్వారా అనేక వేలాది మంది, లక్షలాది మందికి సువార్తకు అందించడానికి కారణం కూడా అవుతున్నావు అనే విషయాలు గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. ఆయన దగ్గరికి వస్తే దేవుని పిల్లరా, ఆయన యొక్క కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి, ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. చివరిగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఇదిగో, దేవుని యొక్క ఆత్మ రోషం కలిగిన వాడు ఉన్నాడు. సౌలు దగ్గరికి, ఆ యొక్క గొలియాత్ దగ్గరికి వెళ్ళాడు. మరి మొత్తం మీద రాయి విసిరాడు, మొత్తం మీద శరీరం అంతా రాగి శిరస్త్రాన్ని ఉంది, కానీ నొసల మీద తగిలింది. వెంటనే బోర్లు పడిపోయాడు, అతని కత్తి తీసుకుని అతను తలను నరికాడు. జయ జయ యేసు అని పాడుకుంటా జయ జయ నినాదాలతో వచ్చాడు. సౌలుకి వేల కొలది, కానీ పదివేల కొలది స్తోత్రములని స్త్రీలు పాటలు పాడుతున్నారు. సౌలుకి అప్పటి నుంచి అసూయ ప్రారంభమైంది, ఇతను చంపేస్తే నా కొడుకే రాజు అవుతాడు అనేటువంటి విషపు చూపు చూపించాడు. బైబిల్ అందరి దావీదు దేవుడికి తోడై నేను గనక దావీదును దేవుడు సౌలు చేతికి అప్పగించలేదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా మనం చూసినట్లయితే ఇదిగో ఆత్మరోషం కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని కొరకు జీవించాడు, దేవుని చిత్తం చొప్పున తరం వారికి సేవ చేసిన వాడుగా ఉన్నాడు. నీ బిడ్డలు కూడా దేవుని సేవ చేయాలి, ఉద్యోగాలు చేసుకుంటూ పని చేసుకుంటూ దేవునికి సాక్షులుగా ఉండాలి. దేవుని కొరకు పాటలు పాడేవాళ్ళగా, సాక్ష్యం చెప్పేవాళ్ళగా, దేవుని సంఘమును స్థిరపరిచేవాళ్ళగా, బలపరిచేవాళ్ళగా ఉన్నప్పుడు దేవుని పని నువ్వు చేస్తే దేవుని నీ పని చేస్తాడు. దేవుని యొక్క పరిచర్యలో పాలుభాగస్థులుగా ఉన్నట్లయితే నీ పని పాటల్లో దేవుడు పాలుభాగస్థులుగా ఉంటాడు. దేవుని కొరకు నిలబడు, దేవుడు నీ కొరకు నిలబడతాడు. దేవుడి మాటలు నీ కొరకు దీవించనుగాక. సౌలు కుటుంబము అంతకంతకు నేరస్తులేను, దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబ ఆశీర్వాదం బిడ్డలకు దయచేయండి. ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు అరాకుర జీవితాలలో ప్రభా చాలి చాలని జీతాలతో, చాలి చాలినటువంటి చాకరితో సతమతోత్తన బిడ్డలు ఉన్నారు తండ్రి, మీరు దర్శించండి. దావీదు కుటుంబం ఏ విధంగా అంతకంతకు వర్ధిల్ల చేసావో, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలినట్లుగా చేసావో, దావీదు కుటుంబంలో తండ్రి దావీదు కుమారుడని పిలిపించుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావయ్యా. దావీదు పురమందు దావీదు వంశావళిలో చేర్చబడ్డావు, దావీదికి అంత ఆధిక్యత ఇచ్చావు. అట్టి దేవుని ఆశీర్వాదం ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలందరికీ వారి కుటుంబాలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కల్వరి విజయం టీవీ ప్రోగ్రాం చూస్తున్న మీరందరూ కూడా దేవుడు మిమ్మల్ని బహుగా దీవించాలని మేము కోరుకుంటున్నాం, ప్రార్థిస్తున్నాం. మరి మీరు ఆశించినట్లయితే టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయవచ్చు. తప్పనిసరిగా వాటి నిమిత్తమై మరి మా ఫోన్ కాల్స్ సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.